వావ్, ఏమన్నా ఈవెంటా అండి? సో బేసిక్గా ఈరోజు జరిగిన ఉగాది ఈవెంట్కి సంబంధించి ఈసారి పండగ మనది అని ఒక కాన్సెప్ట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో నిజంగా ఇందులో సుడిగాల సుదీర్ణ యాంకరింగ్ అనేది ఒక వేరే లెవెల్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో బేసిక్గా అందుకే కూడా కాన్సెప్ట్ తెలిసిందేనండి. సో ఈరోజు జరిగిన పూర్తి ఎపిసోడ్ దాదాపుగా 2.5 గంటల పాటు ఉన్న ఈ ఈవెంట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో పాయింట్ టు పాయింట్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా అయితే ఈ వీడియో అయితే చూసేయండి. సో బేసిక్గా కాన్సెప్ట్ అందరికీ కూడా తెలిసిందేనండి, ఉగాది పత్రిక సంబంధించి మనకి సో శివాజీ గారు అండ్ అదేవిధంగా వేణుగారు ఇద్దరు కూడా అయితే పోటాను పోటీగా అయితే ఉండడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ వేణుగారు వచ్చేసరికి బలగం టీంకి సంబంధించి అండ్ అదేవిధంగా శివాజీ గారు వచ్చేసరికి 90s కిడ్స్కి సంబంధించి అయితే రావడం జరిగిందన్నమాట. సో వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరు ముందుగా ఉగాది పత్రిక తినిపించాలనేది సో పోటాను పోటీగా అయితే జరిగిందన్నమాట. సో వీటన్నింటిని కూడా హ్యాండిల్ చేయడానికి సుడిగల సుదీర్ని అయితే షో మొత్తాన్ని కూడా తన మీద భారం వేసుకున్నారన్నమాట. సో ఇందులో హైపరాది గారు ఉన్నారు, సుధీర్ గారు ఉన్నారు అండ్ అదేవిధంగా రామ్ప్రసాద్ గారు ఉన్నారు. సో మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇందులో ఉండడం జరిగిందన్నమాట. సో బేసిక్గా స్కిట్ల వైజ్గా చూసుకున్నట్లయితే రామ్ప్రసాద్ గారి డ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందేనండి. సో రామ్ప్రసాద్ గారు రోహిణి గారి డ్యాన్స్ అంటే అందరికీ కూడా ఫేవరెట్గానే ఉంటుంది. సో ఇంద్రజా మేడం గారు అయితే చాలా ఫేవర్గా అయితే చూసుకుంటారన్నమాట. సో బేసిక్గా ఇందులో విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాగూర్ గారు లాస్ట్ 1 అవర్ పాటు అయితే రావడం జరిగిందన్నమాట. సో వాళ్ళు వచ్చిన గంట సేపు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే పిచ్చి పీక్స్ వెళ్ళిపోయిందని చెప్పేసి క్లియర్ కట్గా కనిపిస్తుందండి. సో బేసిక్గా విజయ్ దేవరకొండ గారికి సంబంధించి మనకి మెయిన్గా చూసుకుంటే సో విజయ్ దేవరకొండ గారికి సంబంధించి ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో ఆ ట్రిబ్యూట్లో మనకి రిషిక గారు, అనుష్క గారు, తనుశ్రీ గారు చేసిన హార్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే సో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిబ్యూట్లో సో ఆల్మోస్ట్ మనకి డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా అయితే కనిపిస్తారండి. సో నిజంగా ఇది చాలానే చాలా హైలైట్గా ఈ షోకి అయితే మారిందనమాట. అండ్ అదేవిధంగా దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే పులి గారు, రియాజ్ గారు 90s కిడ్స్ సంబంధించి ఒక పిల్లాడు, సో విజయ్ దేవరకొండ గారికి సంబంధించి స్కిట్ అయితే చేయడం జరిగిందండి. సో ఆ స్కిట్ కూడా అయితే విజయ్ దేవరకొండ గారిని గట్టిగానే మెప్పించిందనమాట. అండ్ అదేవిధంగా సద్దాం గారు, యాదమ్ రాజ్ గారు, పులి గారి స్కిట్ కూడా అయితే అద్భుతంగానే ఉందండి. అండ్ ఫినిషింగ్లో మనకి చూసుకున్నట్లయితే సుధీర్ అన్న డ్యాన్స్ ఈ షోకి మొత్తం కూడా హైలైట్ అని ముందుగానే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నామండి. సో అదేవిధంగా సుధీర్ అన్న డ్యాన్స్కి సంబంధించి మెయిన్గా ఆ కుర్చీని మడతపెట్టే అని ఒక సాంగ్కి సంబంధించి సో నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారనమాట సుధీర్ అన్న. అండ్ అదేవిధంగా స్నేహ గుప్తా గారు చేసిన ఈ పర్ఫార్మెన్స్ అనేది సో ఇక ట్రెండింగ్లోకి దూసుకెళ్ళటం ఖచ్చితంగానే ఖాయంగా కనిపిస్తుందన్నమాట. సో ఇందులో సుధీర్ అన్న గ్రేస్ మూమెంట్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో టీవీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియని ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా సింగింగ్కి సంబంధించి రామ్ మిరియాల గారు అయితే సాంగ్స్ పాడారండి, నిజంగా ఒక హై లెవెల్గా అనిపించాయన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి ప్రైవేట్ సాంగ్స్ చేసుకునే ఆయన ఈ మధ్య సినిమాల్లో కూడా గట్టిగానే రాణిస్తున్నారన్నమాట. అలాంటిది మనకి ఒక టీవీ షోలో ఈవెంట్లో చేయడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాగూర్ గారు, దిల్ రాజు గారు సో వీళ్ళ ముగ్గురు కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో గట్టిగానే మనకు చూపించారండి. సో ఫినిషింగ్లో దిల్ రాజు గారు వేసిన స్టెప్స్ కూడా అందరినీ కూడా బాగానే ఆకట్టుకున్నాయని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఇక షో ఎండింగ్లో చూసుకుంటే సో ఇక్కడ బలగం టీంకి సంబంధించి అండ్ అదేవిధంగా 90s కిడ్స్కి సంబంధించి సో వాళ్ళిద్దరూ కూడా అయితే ఒప్పేసుకున్నారన్నమాట. అందరూ కలిసి పండగని గట్టిగానే చేసుకుందామని చెప్పేసి సో వాళ్ళు చెప్పడం, సో ఫినిషింగ్ టచ్లో సుధీర్ అన్న కూడా ఎండింగ్ ఇవ్వటం, సో ఇవన్నీ కూడా హైలైట్గా మారాయన్నమాట. సో ఓవరాల్గా మనకి ఉగాది ఈవెంట్కి సంబంధించి ఈసారి పండగ మనది అనే ఒక ఈవెంట్ అనేది అద్భుతంగా తీర్చిద్దారు డైరెక్టర్ మణికంఠ గోవార్ గారండి. సో ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మళ్ళీ సుధీర్ అన్నని చాలా అంటే చాలా ఈవెంట్స్లో తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇందులో మీకు ఏది బాగా నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియని ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది శుభాకాంక్షలు. జై హింద్.